संयमाग्निशजुह्वति शब्दादीन् विषयान् अन्ये इन्द्रियाग्निशजुह्वति। కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను అదుపు చేయుదురు, తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యకురుసత్తమ. ఓ కురుసత్తమ, యజ్ఞపూత శేషమైన ఈ అమృతమును అనుభవించు యోగులు పరబ్రహ్మమగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞమును ఆచరింపని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోకం ఎక్కడిది? శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ ధనంజయ, ద్రవ్యమయ యజ్ఞముల కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన కర్మలన్నీను జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అట్టి జ్ఞానమును తత్వవేత్తలైన జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము నర్చి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవ చేసియు వారి వలన ఎరుంగుము, వారు నీకు తప్పక ఉపదేశింతురు. యథైధాంసి సమిద్ధోగ్నిహి భస్మసాత్ కురుతీర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లే జ్ఞానమును అగ్ని కర్మలను భస్మము చేయును. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరొకటి లేనేలేదు. అగ్నశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యముగా భ్రష్టుడయ్యగును. అట్టి సంశయ చిత్తునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాణి యందును చండాలుని యందును సమదృష్టి కలిగి ఉండు వాణినే జ్ఞాని అందురు. శక్నోతి హైవయ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఎవరు ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించియుండగనే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొనునో అతడి నిజమైన ఆత్మానంద యోగి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు
మనుషులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను తమకు తామే అధోగతి పాలు కారాదు లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరు తన మనస్సును జయించునో అట్టివాని మనస్సు బంధువుల ఉపకారిలా ఉండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చెయ్యును. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించువానికిని ఏమాత్రము భుజింపని వానికిని అతిగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితాహారము కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడును మితమైన నిద్ర గల మనుజునకు ఈ యోగము దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందిన వానికి ఏ ఇతర లాభము కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చెలింపజేయజాలవు.